వాడి ఇంకా చావలేదు మన ఏరియాలోకి వచ్చేసాడు ఏంట్రా కోచ్చా భూస్థాపితం అయిపోవాల్సిన వాడు బయటికి ఎలా వచ్చాడని చూస్తున్నావా తుఫాను చప్పా పెట్టకుండా వస్తుంది అందరూ బయలుదేరి రండిరా నువ్వు అసలు మగ్గాడివైతే రారా అన్నావుగా ఇదిగో నీ ఎదురుగా వచ్చి నుంచున్నాను ఏంటి ఇప్పుడు మగ్గాడంటే అర్థం ఏంటో తెలుసా నీకు ఇలా ఎక్కడికి వెళ్ళినా పది మందిని వెనకేసుకుని వెళ్ళటం కాదురా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదెదురైనా కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ పిడికిలు బిగించి గుంటె ధైర్యంతో ఒంటరిగా పోరాడేవాడేరా మగ్గాడంటే ఆ ధైర్యం రావాలంటే చిన్నప్పుడు తల్లిపాలు తాగుండాలి నీలాగా గాడిదపాలు తాగినోడికి రాదురా ఏంట్రా గాడిదలాగే అరుస్తావు అన్ని సరిగ్గా చేసి ఒక్కటి మాత్రం తప్పు చేసావు తండ్రి గురించి కొడుకు దగ్గరే చెప్పావే సూపర్ మ్యాటర్ ఏయ్ మేము కన్న తండ్రి మాట వినో వయసు ప్రభావం కానీ అదే తండ్రికి ఏదైనా సమస్య వచ్చిందో ఎప్పటి మాట వినో పుచ్చలు లేచిపోతాయి వాడ్రా కొడుకంటే అవని నీలాంటి లుచ్చాకి ఎక్కడ అర్థమవుతాయి రై నువ్వు మలేషియా కోచానే చూసావు ఇది కడప ఇక్కడ నేనెవరో తెలుసా వీళ్ళందరినీ చూసిన తర్వాత కూడా నా గురించి నీకు అర్థం కాలేదా అటవైతే నేను సింహాన్ని ఆకాశం అయితే పిడుగు సముద్రం అయితే తిమింగలం గాలైతే సుడిగాలిం సుడిగాలి తిప్పి తిప్పి కొడుతుంది ఎక్కడ మా నాన్న నీ బాబే కదా అదుగో అక్కడ అడుగు బాగా చూడరా మన ఊరి మనుషుల్లా కాదు బాగా కారం తింటారు అసలు ఆలోచించరు నా ఎదురుగా నిలబడి మాట్లాడితే శత్రువని నరికేస్తారు ఆ తర్వాతే ఎవరని అడుగుతారు ఇప్పుడు తెలిసిందా ఇది కడప ఏదో ఆకాశం పిడుగు అన్నావు కొట్టరా కొట్టు ఏయ్ పిడుగుకి ముందొకటి వస్తుంది మెర్రుప్పు 10 సెకండ్లే కానీ పవర్ 10 లక్షల వాట్స్ కంటే పైనే చూస్తావా